నమస్కారం ఉంగోల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన పేదవారికి ఇళ్ల నివేశ స్థలాల పట్టాలను సిద్ధం చేశామన్న ఎంఆర్ఓ చిరంజీవి జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టులకు అప్లై చేసుకున్న సభ్యుల జాబితాలో జరిగిన అవకతవకలపై స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా కోవిడ్ 19 పై రిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ 19 పై రిమ్స్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నివేశ స్థలాల పట్టాలు సిద్ధం చేసినట్లు ఒంగోలు ఎంఆర్ఓ చిరంజీవి మైన్యూస్కి తెలియజేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ చిరంజీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు సిద్ధం చేసినట్లు ఎంఆర్ఓ చిరంజీవి మైన్యూస్కి తెలియజేశారు అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న 10 రోజుల్లోనే రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఎంఆర్ఓ చిరంజీవి మైన్యూస్కి తెలియజేశారు ఈరోజు మన మైన్యూస్ ఛానల్ వారు మా ఆఫీస్కి రావడం జరిగింది మీ అందరికీ తెలుసండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాంలో భాగంగా మనం ఈపాటికే ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి 12 సచివాలయాలకు గాను అట్లాగనే ఒంగోలు అర్బన్ ఉన్నటువంటి 70 సచివాలయాలు మొత్తం కలిపి 82 సచివాలయాలు ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇంటి స్థలాలు లేని లబ్ధిదారులు ఉన్నారో మనం ఈపాటికే ఫైనల్ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంటి పట్టాలు కూడా మన మండలానికి కూడా రావడం జరిగింది ఆ పట్టాలను కూడా మేము సంబంధిత లబ్ధిదారుల నుంచి ఫోటోలు అవన్నీ కలెక్ట్ చేసుకొని పట్టాల ప్రిపరేషన్ కూడా అంతా అయిపోయింది సో ఇంకా 15వ తేదీ పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది ఒక ప్రపోజల్ డేట్ ఉంది కాబట్టి ఆ రోజుకి మేము సంసిద్ధంగా తయారై ఉన్నాం ఈ పట్టాల ప్రిపరేషన్ అంతా అయిపోయింది అట్లాగనే గ్రౌండ్లో ఉన్నటువంటి లేఅవుట్స్ ప్రిపరేషన్ కూడా ఇంటి పట్టాలు ఐ మీన్ ప్లాట్లు కూడా కలరింగ్ తోటి ఎవరెవరికి ఏ ప్లాట్ కూడా ఇచ్చే విధంగా కూడా మొత్తం పూర్తి అయిపోయింది సో ఇక 15వ తేదీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రపోజ్ చేసిన డేట్ ప్రకారం మా యొక్క జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయాలంటే తప్పకుండా మేమందరం అధికారులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం తర్వాత రెండు అంశంకి వస్తే రైస్ కార్డులు ఈ రైస్ కార్డులన్నీ కూడా దాదాపు 59,000 ఒంగోలు మండలంలో మనకి రావడం జరిగింది అందులో దాదాపు మనము ఒక 7,000 కార్డు వరకు మిగిలిపోయి ఉన్నాయి మిగతాన్ని కూడా మనము లబ్ధిదారులందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది 7,000 కార్డులు కూడా కొంతమంది లాక్డౌన్లో భాగంగా కొంతమంది ఊళ్ళో లేకపోవడం అలాగే కొన్ని కొన్ని వివిధ రకాల కారణాల చేత అవన్నీ కూడా ఆగిపోయినాయి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా అట్లాగే వాలంటీర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ యొక్క 2-3 రోజులు ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం అందులో భాగంగానే మీకు చూసుకుంటే కొత్త రైస్ కార్డ్స్ అనేవి గత 4 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి వాటిలో బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం 10 రోజుల్లో రైస్ కార్డ్ అనేది చాలా మంచిగా ఇంప్లిమెంట్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో దాదాపు ఒంగోలు మండలం చూసుకుంటే 2,000 కార్డులు పైచిలుకు కూడా మనం తెప్పించగలిగాం సో ఆ 2,000 కార్డులు కూడా మనము ఇక లబ్ధిదారులందరూ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం సో ఇంకా ఎవరైనా సరే కొత్తగా పెళ్ళై ఉండి అర్హులుగా మీరు కానీ అనుకుంటే దయచేసి మీ యొక్క సచివాలయానికి వెళ్ళి కొత్త అప్లికేషన్కి కొత్త రైస్ కార్డు కోసం అప్లికేషన్ మీరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకో 3 అంశం వచ్చేసరికి మనకి కోవిడ్ ఒంగోలు పట్టణంలో ఈ యొక్క కరోనా వైరస్ అనేది విపరీతంగా వ్యాప్తి చెందింది దానికి అనుగుణంగా కలెక్టరు చాలా అప్రమత్తంగా చాలా ధీటుగా వాటికి
చర్యలు చూస్తే ట్రిపుల్ ఎట్టి క్వారంటైన్ కానీ రైజు పేసు అట్లాగనే సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్లో క్వారంటైన్ కానీ అట్లా క్యూజీ ఎంపవర్మెంట్ క్యూజీ కాలేజీలో క్వారంటైన్ సెంటర్ కానీ బాగా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి జనాలందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క వైరస్ని ఇంకా వ్యాప్తి చెందకుండా చేయాలంటే ఎవరు కూడా బయటికి రాకుండా మీకే మీరు నియంత్రించుకుని ఇంట్లో ఉండండి. దయచేసి బయటికి రావద్దు. ఏదైనా అత్యంత అవసరం ఉంటే మాత్రం మీరు బయటికి రండి, కానీ ఊరికే వచ్చి ఆ యొక్క కరోనా వైరస్ని ఇంకా మీరు స్ప్రెడ్ చేసేదానికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి మేము అందరినీ వేడుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఎన్ఎస్ఎఫ్సి ఎన్ఎస్కేఎఫ్డిసి లబ్ధిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎన్ఎస్ఎఫ్సి ఎన్ఎస్కేఎఫ్డిసి లబ్ధిదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వై రమేష్ బాబు, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రసాద్, డి కార్యదర్శి డి వినోద్ కుమార్ మరియు సహాయ కార్యదర్శులు పి అంజీ, సిహెచ్ నవీన్, సిహెచ్ శ్యామ్ ప్రసాద్, డి విజయ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ కారులు తీసుకున్న రుణమాఫీ లబ్ధిదారులు మేమందరం కూడా ఈరోజు మార్కెట్లో మా వెహికల్స్ తిరగలేకపోతున్నాయి. కారణం ఏంటంటే వైట్ ప్లేట్ దందాలు ఎక్కువ ఉన్నాయి, ట్యాక్సీ ప్లేట్ల దగ్గరికి ఎవరు రావట్లేదు, మొగ్గు చూపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని రుణాలు కట్టమని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఈ లాక్డౌన్ సీజన్లో గవర్నమెంట్ ఏమో ఇళ్లలో ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి అంటారు, ఇళ్ల మీదకి వచ్చి డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. గత కాలం అంతా సైలెంట్గా కూర్చొని ఒక్కసారిగా వచ్చి 4 లక్షలు బాకీ ఉన్నారు, 5 లక్షలు బాకీ ఉన్నారు, 2 లక్షలు బాకీలు ఉన్నారు, మొత్తం కడితే కట్టండి, 1000 కట్టినా 2000 కట్టినా కట్టించుకోమని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. మేము డబ్బులు కట్టని పోయినా కూడా వద్దంటున్నారు, ఎంతన్నా కానీ కడతామంటే వద్దంటున్నారు. ఒక్కసారిగా మేము కట్టలేని పరిస్థితి, అలాగని వెహికల్స్ ఇస్తాం వెనక్కి. మా డిమాండ్స్ ఇయ్యేనండి, మమ్మల్ని ఒత్తిడి నుంచి తగ్గించాలి, మా మీద ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఇంకోటి మా ఎస్సీ కార్పొరేషన్లో వచ్చే లబ్ధిదారులందరూ రుణమాఫీ చేయాలి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా వెహికల్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఎంగేజ్కి తీసుకొని మా దగ్గర రావాల్సిన ఈఎంఐ అమౌంట్ మీరు తగ్గించుకొని కొర డబ్బులు మాకు ఇవ్వండి, మాకు డైరెక్ట్గా ఇవ్వద్దు. మీరు తగ్గించుకున్న తర్వాత మాకు ఇవ్వండి, మాకు భవిష్యత్తు చూపించండి సార్. ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇన్ఛార్జ్ గారు మరి ఈ కార్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులను మరి వారికి హామీలు ఉన్నటువంటి వారిని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించి 6 నెలలు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. మరి బ్యాంకులకి చిన్న చిన్న ఫైనాన్షియల్కి ప్రతి ఒక్కరూ ఈ నెలసరి వాయిదాలు కట్టే పద్ధతిని ఇప్పుడు అడగొద్దు అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మరి ఆ జీవో ఈ ఎస్సీ కార్పొరేషన్కి వర్తించదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నేను మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మన మంత్రి విశ్వరూపు గారితో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. అలా ఈ విధంగా జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, ఇన్ఛార్జ్ ఈడీ గారికి చెప్పాలంటే మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కారులు తీసుకున్న ఎస్సీ కార్పొరేషన్లో కారులు తీసుకున్నటువంటి లబ్ధిదారులకు మరి వీరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వీరికి తోడుగా మాలమోహన్ అండగా ఉంటుందని మాలమోహన్ తరపున తెలియజేస్తున్నాను. జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టులకు అప్లై చేసుకున్న వారికి అత్యధిక శాతం మార్కులు వచ్చినా వారికంటే తక్కువ వచ్చిన వారి పేర్లు ఈరోజు విడుదల చేసిన మెరిట్ లిస్టులో ఉండటంపై స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫార్మా అసోసియేషన్ అధ్యక్షులు సుమన్, యోహాన్, శ్రీనివాస్ మరియు ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టులకు అప్లై చేసుకున్న సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనకిచ్చారు నెల్లూరు వారికి ఇచ్చారు సార్ అసలు మిగతా డిస్ట్రిక్ట్లోనే లేదు సార్ ప్రతి ఒక్క నర్సింగ్కి కానీ ఎవరికైనా అదే ఇచ్చారు సార్ కరెక్ట్గా ఎవరికి లేదు సార్ అంటే రిజర్వేషన్ ప్రకారం కానీ తీసుకోలేదు సార్ లోకల్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్ నెల్లూరు వాళ్ళకి ఇచ్చారు హైదరాబాద్ వాళ్ళకి కానీ ఇచ్చారు సార్ ఇక్కడ అంటే వాళ్ళు అవైలబుల్ కాకుండా వాళ్ళకే ఇచ్చారు సార్ ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది సార్ రేపు వెరిఫికేషన్ అని చెప్పారు సార్ ఇప్పుడు 4 సార్లు ఈ నోటిఫికేషన్ తీసేసి మళ్ళీ పెట్టారు సార్ 4 సార్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు సార్ అదేమంటే వస్తే రేపు వెరిఫికేషన్ ఉన్నది రమ్మని చెప్తున్నారు సార్ ఆ లిస్టులో లేని వాళ్ళందరూ మేమే సార్ ప్రతి ఒక్కరు అందరూ మెరిటేన్ అండి ప్రతి ఒక్కరికి ఉంది ఆ మెరిట్ లిస్ట్ అనేది పక్కాగా లేదు సార్ ప్రతి ఒక్క డిస్టిక్లో క్లారిటీగా ఇచ్చారండి ప్రతి ఒక్క డిస్టిక్లో క్లారిటీగా ఇచ్చారండి ప్రతి ఒక్క డిస్టిక్లో వాళ్ళు వెయిటేజ్ ప్రకారం ఎన్ని అన్నీ ప్రతి ఒక్కటి ఇచ్చారు సార్ క్లారిటీగా మన డిస్టిక్ వచ్చేసరికి అసలు లేదు సార్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదండి త్రిబుల్ ఎంట్రీలు ఒక పేరు ఉన్న 3-4 సార్లు అదే ఇచ్చారు సార్ ఒక పేరు ఇచ్చేశారు మళ్ళీ అదే పేరు ఇచ్చారండి అది ఏం చేస్తున్నారు ఈ డిస్టిక్ వాళ్ళకి వాళ్ళకే అర్థం కావట్లేదు సార్ నాది ఓసీ జనరల్ నాకు నర్సింగ్ లో 74% ఉందండి నా పేరు లేదండి ఒకవేళ 10th క్లాస్ బేసిక్ తీసినా కూడా 10th క్లాస్ లో 70% ఉందండి అయినా నా పేరు లేదు ఓసీలో డిఎంఈ 26 పోస్టులు ఉన్నాయి టోటల్గా 3 డిపార్ట్మెంట్లు 56 పోస్టులు ఇచ్చారండి ఓసీ జనరల్ లెక్క ఆడ ఓసీ వాళ్ళు అప్లై చేసిన మంది గట్టిగా అబ్బాయిలు 3 అమ్మాయిలు 15 మంది అయినా నా పేరు లేదు ఎందుకు రేలైతే డబుల్ ఎంట్రీలు 3-4 సార్లు వచ్చాయండి నెక్స్ట్ వచ్చేస్తే నా లోకల్ నాన్ లోకల్ అనేది మెన్షన్ చేయలేదు తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళకి కూడా అక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళకి అక్కడ పోస్ట్ ఆల్రెడీ ఇచ్చున్నారు వాళ్ళందరికీ న్యాయం ఎవరు మేము డిఎంహెచ్ ఆఫీస్ గారిని డిఎంహెచ్ఓ పద్మావతి మేడంని కలిసాము ఆమె రిప్రజెంటేషను జేసీ గారికి ఇవ్వమంటున్నారు జేసీ గారి దగ్గరికి వెళ్తే జేసీ గారు లేరు ఏఓ మేడంకి రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ రేపొద్దునే రేపు మార్నింగ్ స్పందన హాల్లో వెరిఫికేషన్ ఉంది ఆ వెరిఫికేషన్ జరిగితే మాకు అందరికీ అన్యాయం జరిగినట్టే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల్లో ఒకేషనల్ ఎమ్మెల్డీ వాళ్ళకు కూడా ఆన్లైన్లో వాళ్ళు ఎంటర్ చేసిన రాంగ్ ఎంట్రీస్ కూడా దాన్ని మెరిట్లో పెట్టి కేవలం ఫార్మసిస్ట్లో ఆల్రెడీ 12 సంవత్సరాలు అవుట్సోర్సింగ్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ పేర్లు ఎవరీ లేవండి కొత్తగా వాళ్ళు ఆన్లైన్లో రాంగ్ ఎంట్రీస్ మొత్తాన్ని కూడా ఫైనల్ చేసి మెరిట్ జాబితాలు పెట్టి 53 మందిని మాత్రమే 9వ తారీఖు స్పందన ఆఫీస్కి వచ్చి కలిసి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ రమ్మని తెలియజేశారు సార్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్లు ఎంతోమంది అప్లై చేస్తున్నారు కూడా సర్వీస్ ఉన్న వాళ్ళు సర్వీస్ వెయిటేజ్ యాడ్ కాకుండానే ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని చెప్పి ఉండా వాళ్ళని వాళ్ళ టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో ఆన్లైన్లో ఏవైతే ఇచ్చారో వాటి వరకే మెరిట్ అని చెప్పి 93 మందిని 9వ తారీఖు వెరిఫికేషన్ రమ్మన్నారు సార్ సో ఓవరాల్గా ఇంకా వెయిటేజ్ యాడ్ అయిన తర్వాతే కదా అప్పుడు టోటల్ మార్క్స్ వచ్చిన వాళ్ళని మెరిట్ ఆఫ్ ఆర్డర్ తయారవుతుంది సార్ దీంట్లో ఏదో అధికారుల పరంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లో కానీ ఏమైనా లోపాలు ఉన్నాయేమో కలెక్టర్ గారు మన జాయింట్ కలెక్టర్ గారు పూర్తిగా జోక్యం చేసుకొని పూర్తిగా ఇవి సరిచేసి అందరు ఉద్యోగులకి న్యాయం చేసే విధంగా చూడాలి సార్ 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 ఎస్టీ కోటాలో లీస్ట్ వచ్చి 62 కట్ ఆఫ్ చేశారు సార్ నాకు 72% ఉంది సార్ 72 హైయెస్ట్ 72 కట్ ఆఫ్ చేస్తే నా పేరు ఖచ్చితంగా ఉండాలి సార్ దీంట్లో నాది పేరు లేకుండా 62కే కట్ ఆఫ్ చేశారు సార్ ఏ విధంగా పేర్లు అనేది ఏం అర్థం కావట్లేదు సార్ మళ్ళీ ఏమైనా ఎలా ఇచ్చారు లీస్ట్ అనేది అన్నీ ఏమైనా తప్పులు జరిగి ఉంటే సరి చేయాలని చూస్తున్నాం సార్ మేము ఆగస్టు 6వ తేదీన చుండూరులో దళితులపై జరిగిన మారణకాండలో మరణించిన మృతవీరులకు మాల మహానాడు ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు జిల్లా అధ్యక్షులు శ్రీను అంజయ్య వెంకట్రావు రోసయ్య తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన పేదవారికి ఇళ్ల నివేశ స్థలాల పట్టాలను సిద్ధం చేశామన్న ఎంఆర్ఓ చిరంజీవి జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టులకు అప్లై చేసుకున్న సభ్యుల జాబితాలో జరిగిన అవకతవకలపై స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం